गुड मॉर्निंग फ्रेंड्स, नेनु मी स्वप्न द ग्रेटनेस इरोजोच्चेसी द ग्रेटनेस गाइड महोन्नति की मार्गदर्शकालु प्रपंच प्रसिद्धि पొందిన सक्सेस कोच नुंडी व्यक्तित्वमु व्यापार अभिवृद्धि सूक्ष्मालु सूत्रालु तेलुसुकुंदाम। रॉबिन शर्मा गारु चेप्पिनटुवंटि 63వ పాయింట్ విజయం అనే పదాన్ని చేదు అన్నదెవరు విజయం అనే పదాన్ని చేదు అన్నదెవరు విజయవంతంగా ఉండడం అనేది సరైనది కాదని కొందరు భావిస్తూ ఉంటారు। చాలామంది ఉత్పాదక విజయాలను సాధించడం విడిచిపెడుతూ ఉంటారు। విజయాలు సాధించి వ్యక్తిత్వ ఆవిష్కరణ చేసిన వారిని కొందరు వ్యతిరేకిస్తుంటారు। ఇటీవల కాలంలో నేను ఇటువంటి మామూలు మాటలు తరచుగా వింటున్నాను। నీకు విజయమే కావాలి అనుకుంటే ప్రత్యేకతలు వైచిత్రి కలిగిన వ్యక్తిగా ఉండవలసిన అవసరం లేదు। ఓ చక్కని వ్యక్తి సామాజిక స్పృహ కలిగి ఆశలు సఫలం చేసుకునే గోగెట్టర్ దృక్పథం ఉంటే చాలు। ఇక్కడ నేను విజయము ప్రాముఖ్యత అనే అంశంపై చర్చించదల్చుకున్నాను। అత్యున్నతమైన జీవితము ఈ రెండింటిని కలిగి ఉంటుంది। జీవిత సారాంశం ఏమిటంటే స్థితప్రజ్ఞత। విజయమే లేకపోతే మీ జీవితం శూన్యంగా మారుతుంది। మనలోని గొప్ప గుణాలను గుర్తించడమే మానవునిగా మన ప్రత్యేకత। జీవితాన్ని పరిపూర్ణంగా జీవించాలి। మనం గొప్పవారిగా జన్మించాం। మనం చేస్తున్న పనిలో కాస్త సృజనాత్మకత ఉంటే గొప్ప విజయాలు సాధించగలుగుతాం। మీరెంత విలువైన పని చేస్తారో మీలోని సహజ నైపుణ్యాన్ని ఎంతగా వెలిగితీస్తారో అదే విజయం। విజయం అంటే సృజనాత్మక ప్రక్రియ। పని జీవితాన్ని ఆరోగ్యవంతంగా బ్యాలెన్స్ చేస్తూ కోరికలను తీర్చుకోవడమే విజయం। నేను కొన్నిసార్లు గొప్ప విజయాలు సాధించినంత సంతృప్తిని కొన్ని అంశాలు మాత్రమే కలిగించాయి। చాలా ముఖ్యమైన పనులు చేయటం సంతోషకరం। విజయం ఆనందాన్ని కలిగిస్తుంది। దీనికి ప్రాముఖ్యత లేకపోయినా మనం బాధలోనైనా నడిచామన్నది నేను గుర్తిస్తాను। మీరెంత గొప్ప విజయం సాధించారన్నది కాదు, విజయమే హృదయానికి తృప్తి కలిగిస్తుంది। అయితే విజయాన్ని వెంబడించకూడదు। మీరు ఉన్న జీవితంలో మరింత ఉన్నతంగా జీవిస్తూ మీకు సంబంధించిన వ్యక్తుల జీవితాలను తీర్చిదిద్దడానికి కృషి చేయమని నేను విజ్ఞప్తి చేస్తున్నాను। ఉన్నతమైన ప్రదర్శన ఇస్తూ ప్రపంచంలో తిరుగులేని విజయాలు సాధించడంలో తప్పులేదు। విజయం అనేది ఆరోగ్యకరమైన ఆత్మగౌరవానికి ప్రతీక। అయితే విజయాన్ని వెంబడించకూడదు। మీరు ఉన్న జీవితంలో మరింత ఉన్నతంగా జీవిస్తూ మీకు సంబంధించిన వ్యక్తుల జీవితాలను తీర్చిదిద్దడానికి కృషి చేయమని నేను విజ్ఞప్తి చేస్తున్నాను। అదే ప్రముఖమైన శాంతి, విజయము। శాంతి ఉన్నప్పుడే గొప్ప జీవితంగా గుర్తింపు పొందగలుగుతాం। ఇందులో వచ్చేసి 64వ పాయింట్, జీవితాన్ని మహోన్నతం చేయండి। జీవితాన్ని మహోన్నతం చేయండి। జీవితం అన్నది ఒక నైపుణ్యం। ఇతర నైపుణ్యాల మాదిరిగా ప్రాథమిక నియమాలను తెలుసుకునే సాధన చేయటానికి మన సమయం దొరకబుచ్చుకుంటే మీరు మరింత ఉన్నత స్థితికి చేరుకుంటారు। జీవితం అన్నది ఒక నైపుణ్యం। ఇతర నైపుణ్యాల మాదిరిగా ప్రాథమిక నియమాలను తెలుసుకుంటే సాధన చేయటానికి సమయం దొరకబుచ్చుకుంటే మీరు మరింత ఉన్నత స్థితికి చేరుకుంటారు, మరింత మెరుగుపడతారు। నిజంగా మీరు కొంత సమయాన్ని కేటాయించగలిగితే తప్పకుండా తిరుగులేని గురుస్థానానికి చేరుకుంటారు। గొప్ప జీవితాన్ని అందుకోవడానికి నేను 3 సూచనలు చేయగలను। 1, జీవితంపై శ్రద్ధ పెట్టండి। మీరు జీవితంలో ఏం కావాలనుకుంటున్నారో ఆలోచించుకోవడానికి కొంత సమయం కేటాయించండి। గతం నుంచి ఏమి నేర్చుకున్నారు, భవిష్యత్తులో ఎలా ఉండాలనుకుంటున్నారు కాస్త ఆలోచించుకోండి। వెళ్ళసందులో నుండి ధ్యానం రాలిపోయినట్లుగా కాలం మీ నుండి జారిపోతుంది, అది మరెప్పటికీ తిరిగి రాదు। మీలోని నైపుణ్యాన్ని గుర్తించడానికి ప్రతిరోజు ప్రయత్నించండి। ఈ విషయంపై ఎమీరా బాంబిక్ ఇలా అంటారు,
జీవితమంతా ముగిసి నేను దేవుని ముందు నిలిచినప్పుడు ఏ ఒక్క నైపుణ్యాన్ని ఉపయోగించుకోకుండా విడిచిపెట్టలేదని భావిస్తూ ఇలా అంటాను. నీవు నాకు ఇచ్చిన శక్తినంతా వినియోగించాను. ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే మీ దినచర్యను ఓసారి గుర్తు చేసుకోండి. ఆ రోజు విజయవంతంగా ముగియడానికి మీరు ఏమి చేయాలో గుర్తించండి. నిన్నటి నుంచి మీరు నేర్చుకున్న గుణపాఠం ఏమిటో ఒకసారి చూసుకోండి. అలా నేర్చుకోకపోతే ఆ తప్పులు చేయటం వల్ల ఉపయోగం ఏమిటి? జీవితంలో పాలు పంచుకోండి. ఏంజలీనా జోలీ ఒకసారి ఇలా అన్నాడు. జీవితాన్ని కలిగి ఉండటానికి ఒకే ఒక మార్గం ఏమిటంటే జీవితంపై విపరీతమైన ఆసక్తి కలిగి ఉండటం. నేను ఎదుగుతున్న కొద్దీ ఎంతో నేర్చుకున్నాను. మీరేమి ఇస్తారో జీవితం మీకు అదే ఇస్తుంది. కనుక అత్యున్నతమైనది ఇవ్వగలిగితే అత్యున్నతమైనది పొందగలుగుతారు. గత రాత్రి మిమ్ములతో కలిసి భోజనం చేస్తూ గమ్యాన్ని ఎంచుకోవడం అనే అంశంపై మాట్లాడుకున్నాం. జీవితం అన్నది నీటి బుడగ వంటిది కదా. మరి లక్ష్యం ఎందుకు ఎంచుకోవడం అని ఓ మిత్రుడు అడిగాడు. అందుకు నేను అన్నాను, జీవితం చాలా అనూహ్యమైనది, అయినా నీవు ఉన్నతంగా పనిచేయకూడదని ఎక్కడ ఉంది? కనుక ఒక గమ్యాన్ని ఏర్పరచుకో, పథకం రూపొందించుకో, కలలను సాకారం చేసుకునే కృషి చెయ్యి. వ్యక్తిగత బాధ్యత అంటే అదే. అయితే ఒకసారి నీవు పూర్తి స్థాయిలో పనిచేసిన తర్వాత అక్కడే ఆగిపోవద్దు, ముందుకు సాగు. జీవితం ఏమి చేయదలుచుకుందో చేయడానికి అవకాశం ఇవ్వు. చివరకు ఎంతటి కోటీశ్వరుడైనా శ్మశానంలో సామాన్యుడి పక్కనే సమాధి చేయబడతాడు. మనమంతా బూడిదగానే మిగులుతాం. కనుక కొంత హాస్యం కలిగి ఉందాం. జీవితాన్ని ఆస్వాదించండి. మనం జీవితాన్ని గురించి చాలా సీరియస్గా ఆలోచిస్తాం. అయితే చివరిలో జరిగేదేమిటి? ఎంతటి కోటీశ్వరుడైనా శ్మశానంలో సామాన్యుడి పక్కనే సమాధి చేయబడతాడు. మనందరం బూడిదగానే మిగులుతాం. కనుక కొంత హాస్యం కూడా కలిగి ఉందాం. మనలో కొందరే గొప్ప నవలలు రాయగలుగుతారు అంటారు. మాగ్నస్ మ్యాక్ లాబ్లింగ్ అందరూ ఆ మేరకు జీవించవచ్చు. ఇప్పుడు 65వ పాయింట్ అండి, ది స్టీవ్ జాబ్ ప్రశ్న. స్టీవ్ జాబ్స్ ఆసక్తి కలిగిన యువకుడు. 20 ఏళ్ల ప్రాయంలో ఎవరైనా తమ గ్యారేజీలో $1 బిలియన్ పరిశ్రమను స్థాపించగలుగుతారా? 3 వేర్వేరు పరిశ్రమల్లో ఒక్కసారి సారథ్యం వహించగలుగుతారా? సంగీతం, ఐప్యాడ్ ఎంత విజయమైందో మీకు తెలుసు. సినిమాలు ప్రపంచంలో అత్యంత విజయవంతమైన యానిమేషన్ స్టూడియో పిక్చర్, కంప్యూటరింగ్, యాపిల్ నాణ్యమైన డిజైన్ ఉపయోగంలో తిరుగులేనిది. అయితే స్టీవ్ జాబ్స్ విషయంలో ఆసక్తి కలిగించే అంశం అతని తత్వం. గొప్ప అంశాన్ని ఎన్నుకోవలసి వచ్చిన ప్రతిసారి స్టీవ్ జాబ్స్ తనకు తాను ఇలా ప్రశ్నించుకుంటాడు, ఇదే నా జీవితానికి చివరి రాత్రి అయితే నేను ఏం చేస్తాను? దీని వెనుక గొప్ప శక్తి ఉంది. ఈ విధంగా ఆలోచించే అతను అతని భార్యను కలుసుకోగలిగాడు. చాలా సంవత్సరాల క్రితం అతను ఒక యూనివర్సిటీలో ప్రసంగించడానికి వెళ్ళాడు. ఓ యువతి సభికుల్లో ఉంది. ఆమెను చూసి ముచ్చటపడ్డ స్టీవ్ ఆమెతో నేరుగా విషయం చెప్పాడు. ఆమె తన నెంబర్ అతనికి ఇచ్చింది. ఆ రాత్రి ఆమెతో కలిసి డిన్నర్ చేయాలనుకున్న స్టీవ్కు పుస్తకానికి సంబంధించిన వ్యాపార పనులతో కుదరలేదు. జీవితం అలా ఉంటుంది. మరి నేను ఏదైతే పైన చెప్పానో ఆ ప్రశ్నను కారు దగ్గరికి వెళ్తూ స్టీవ్ తనకు తానే ప్రశ్నించుకున్నాడు. నా జీవితానికి ఇదే చివరి రాత్రి అయితే నేను ఏమి చేశాను? అతని సమాధానం ఏమిటో మీకు, నాకు, ఇరువురికి తెలుసు. అతను పరిగెడుతూ ఆడిటోరియం దగ్గరికి వెళ్ళాడు. ఆ యువతితో కలిసి అనుకున్న చోటికి వెళ్ళాడు. అప్పటి నుంచి వారు కలిసే ఉంటున్నారు. నా జీవితానికి ఇదే చివరి రాత్రి అయితే నేను ఏమి చేస్తాను?
చూడండి, మనందరం వాస్తవంగా వ్యవహరించాలని నాకు తెలుసు. స్టీవ్ ఆలోచించినట్లు అన్ని వేళలా మనం ఆలోచించడం కుదరదని కూడా నాకు తెలుసు. అయితే హూ విల్ క్రై వెన్ యూ డై, మీరు చనిపోయినప్పుడు ఏడ్చేవారు ఎవరు అనే పుస్తకాన్ని రాస్తున్నప్పుడు మీరు మరణానికి సంబంధించిన జ్ఞానం కలిగి ఉండడం అసలైన ఎంతో జ్ఞానం. ఎంతో కాలం జీవించి ఉండటము అనే స్పృహ కలిగి ఉండడం మంచిదే. ఎంతకాలం జీవించామన్నది కాదు, ఎంత ఉన్నతమైన ఆశయంతో జీవితం అనే క్రీడలో ఎన్ని విజయాలు సాధించామన్నదే ప్రధానం. ముగింపు గురించిన ఆలోచన కలిగి ఉండడం అనేది ప్రధానమైనది. ఏది అని గుర్తించడానికి చాలా అవసరం, చాలా ఆలస్యం కాకముందే. 66వ పాయింట్, మీ అలసత్వంతో కోల్పోతున్నదేమిటి? మీ అలసత్వంతో కోల్పోతున్నదేమిటి? నేను నా కుమార్తె స్కేటింగ్ శిక్షణ నుంచి ఇప్పుడే తిరిగి వస్తున్నాం. ఇవాళ నేను చిన్నారికి కొత్త హెల్మెట్, ఆర్మ్ ప్యాడ్స్, ఇతర వస్తువులు కొనిచ్చాను. తను పూర్తి సిద్ధంగా ఉన్నట్లు అనిపించింది. కావాల్సింది ఎలా స్కేటింగ్ చేయాలో తెలుసుకోవటమే. కొత్తగా కొన్న వస్తువులంటే చిన్నారికి చాలా ఇష్టం. స్కేటింగ్ చేయటం అంటే ఆ అమ్మాయికి ఆసక్తి, అది నిజమైన క్రీడ అని తన నమ్మకం. అందుకే నేను ఆమెను దానిలో చేర్పించాను. అయితే తను నాతో ఒక మాట అంది, నాన్న నేను ముందులా నెమ్మదిగా ఉండలేకపోతున్నాను. ఎంత గొప్ప మాట! తను అన్న పదం నన్ను ఆలోచింపజేసింది. మీలోని కూల్నెస్ పొగుడుతున్న అంశం ఏమిటి? నా సాధికారతలకు భంగం కలిగిస్తున్నదేమిటి? ఒక గొప్ప జీవితంలో నుండి పోగొట్టుకున్నది ఏమిటి? అవగాహన అన్నది అవకాశాలు విజయాన్ని కలిగిస్తాయి. ఇక నేను ఆ వాక్యాన్ని ఉపయోగించడం మానేస్తాను. అది చాలా ముఖ్యమైనదే, అయినా ఇక్కడితే విడిచిపెడతాను. అయితే మీ జీవితంలో మీకు ఏమి కావాలో అవగాహన ఉంటే మీ జీవితం మరింత బాగుంటుంది. మీరు మరిన్ని మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మంచి నిర్ణయాలు మంచి విజయాన్ని అందజేస్తాయి. మనకు తెలియని బలహీనతను మనం ఎలా విడిచిపెట్టగలం? మరణశయ్యపై ఉన్నప్పుడు మనం బాధపడే విషయం ఏమిటంటే మనం మరింతగా పనిచేయకపోవడాన్ని గురించి. మరికొంత సమయం ఆలోచించలేకపోయామని దీర్ఘంగా నిట్టూరుస్తాం. అలా మీ జీవితంలో జరగడానికి అవకాశం ఇవ్వద్దు. ఆలోచించడానికి సమయాన్ని కేటాయించండి. మీ జీవితంలో మెరుగుపరుచుకోవాల్సింది ఏమిటో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఏ అవసరాలు తీర్చాలో తెలుసుకోండి. ఏ విలువల గురించి జీవించాలో తెలుసుకోండి. మీరెంతటి ప్రత్యేకమైన వారో అడగండి. మీరు ఎంతటి ఆసక్తి కలిగిన వ్యక్తులో మరెంత కూల్గా ఉంటారో గుర్తించండి. మీ జీవితాన్ని, మీ సందేశాన్ని ఆ తర్వాత తయారు చేయండి. అయితే మీ కూల్నెస్ నుండి ఏదీ మిస్ కాకుండా చూసుకోండి. మరణశయ్యపై ఉన్నప్పుడు మనం ఎంత బాధపడే విషయం ఏమిటంటే మనం మరింతగా పనిచేయకపోవడాన్ని గురించి. మరికొంత సమయం ఆలోచించలేకపోయామని దీర్ఘంగా నిట్టూరుస్తాం. ఇప్పుడు 67వ పాయింట్ అండి. అడక్కపోతే ఏది రాదు. ఈ వ్యాసం నేను విమానంలో వెళ్తూ రాశాను. అంటే ఆకాశంలో 35,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తూ దీన్ని రాశానన్నమాట. ఆ సమయంలో నాకు ఏ అంతరాయం, ఇబ్బంది లేదు. అది చక్కగా ఆలోచించుకునే సమయం. ఉన్నదల్లా ఒకటే సమస్య, నేను నాతో వాటర్ బాటిల్ తీసుకెళ్లడం మర్చిపోయాను. అదేమిటో వివరిస్తాను. విమాన ప్రయాణం చేసేటప్పుడు వీలైనంత ఎక్కువగా నీళ్లు తాగడం నాకు అలవాటు. కనీసం 1 లీటర్ నీటినైనా తాగేస్తాను. ఇందువలన డీహైడ్రేషన్ రాదు. తరచుగా నీరు తాగుతూ ఉండడం అనేది నన్ను, నా మనస్సును చైతన్యవంతంగా ఉంచుతుంది. విమాన ప్రయాణం చేస్తున్నప్పుడే నేను చాలా గొప్ప ఆలోచనకు రూపకల్పన చేశాను.
విమానం దిగుతూనే నేరుగా ఇంటికి వెళ్తాను. నా పిల్లలతో ఆడుకోవడానికి ఇష్టపడతాను. అయితే ఈరోజు కాస్త హడావిడిగా బయలుదేరడంతో దినచర్య కొద్దిగా మారింది. నేను అనమ కనుక్కోలేకపోయాను. కావాల్సింది అడగడం ఎన్నడూ తప్పు కాదు. విమాన సహాయకురాలిని నాకు మంచినీరు కావాలని అడిగాను. ఓ బాటిల్ నీరు ఇవ్వమన్నాను. సహజంగా విమానంలో ఓ గ్లాస్ మంచినీళ్ళు మాత్రమే ఇస్తారు. అయితే వాటర్ బాటిల్ కావాలని అడగటంలో పొరపాటు లేదని నేను నమ్ముతాను. కావాల్సింది అడగటం తప్పు కాదు. నిజానికి నాకు అది ఒక చక్కని సూత్రం. నేను నా నమ్మకాల ఆధారంగా జీవించాలని భావిస్తాను. అనుకున్నట్లే నాకు వాటర్ బాటిల్ అందింది. నేను చాలా సంతోషించాను. నేను అత్యాశకు పోలేదు. ఇక్కడ నాకు కావలసిన దానిని అడిగాను. తప్పకుండా అంటూ సమాధానం వచ్చింది. స్టోర్ రూమ్ నుండి 1.5 లీటర్ల వాటర్ బాటిల్ని తీసుకువచ్చి నాకు అందించింది. దీనితో నా ప్రయాణం యథావిధిగా సంతోషంగా సాగింది. నా ప్రయాణంలో నేను నాకు ఇష్టమైన సంగీతాన్ని వింటూ జేడబ్ల్యూ మారియట్ రాసిన ది స్పిరిట్ టు సర్వే అనే పుస్తకాన్ని చదువుతూ ఆనందించాను. విమాన ప్రయాణంలో వచ్చే జెట్లాగ్ అనే ఇబ్బంది వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే నేను నాకు కావాల్సిందేమిటో అడిగి తీసుకున్నాను. 68వ పాయింట్, సేల్ యువర్ డిస్క్. వ్యాపారంలో రాణించిన వారందరూ కేవలం తమ దుకాణంలో కూర్చొని విజయం సాధించలేరు. వ్యాపారం అంటే ప్రజలతో సత్సంబంధమని వారికి తెలుసు. ప్రజలు ఎప్పుడైతే నీ గురించి తెలుసుకొని ఇష్టపడి నిన్ను నమ్ముతారో తప్పకుండా నీకు సాయం చేస్తారు. అది అలా జరుగుతుంది. మానవ స్వభావం ఇక్కడ పనిచేస్తుంది. అత్యుత్తమ మేనేజర్ కూడా తన సీట్లో కూర్చొని వ్యవహారాలను నడపడం కంటే బృంద సభ్యులతో కలిసి మాట్లాడి చక్కని ఫలితాలను పొందవచ్చు. గొప్ప సేల్స్మెన్లుగా పేరు పొందిన వారందరూ తమ వినియోగదారులతో నేరుగా సంబంధం కలిగి ఉన్నవారే. సంబంధము, అమ్మకము అనే రెండు అంశాల మధ్య ఉన్న శక్తిని గుర్తించిన వారే. నిజానికి ప్రజలు ఉత్పత్తులను, సేవలను కొనుగోలు చేయరు. వారు ప్రజలను, వారితో ఉన్న సంబంధాన్ని మాత్రమే కొనుగోలు చేస్తారు. మంచి ఉద్యోగి నిరంతరం తన సభ్యులతో సంబంధం కలిగి సహోద్యోగులకు మద్దతుగా నిలిచి ఉత్సాహాన్ని కొనసాగిస్తూ ఉంటారు. వ్యాపారంలో రాణించిన వారందరూ కేవలం తమ దుకాణంలో కూర్చొని విజయం సాధించలేరు. వ్యాపారం అంటే ప్రజలతో సత్సంబంధమని వారికి తెలుసు. నా జీవితంలో నేను కార్యాలయంలో కంటే బయటే ఎక్కువ పనిచేశాను. నేను నా బృందాన్ని ఇష్టపడతాను. వారు ఏమి చేస్తున్నారో వారికి తెలుసు. ఇకపై వారికి నా అవసరం లేదు. వారు పేరు ప్రతిష్టల కోసం కాకుండా పనిచేయడం నేర్చుకున్నారు. నేను అక్కడ ఉండడం వారికి అడ్డంకిగా మారుతుంది. అందుకే నేను నన్ను అత్యధికంగా ఇష్టపడే నా పాఠకులతో సమావేశం కావడానికి ఆ సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాను. నా క్లయింట్లతో మాట్లాడుతూ వారు విస్తరించబోయే వ్యాపార సామ్రాజ్యాలకు సాయం చేస్తూ ఉంటాను. కొత్త విషయాలు నేర్చుకోవడానికి కూడా నేను బయట తిరుగుతూ ఉంటాను. మరో సమావేశంలోనే, పుస్తకంలోనో, లేదా నా బ్లాగ్లో రాయడానికి కావలసిన ఆసక్తికరమైన అంశాలు నాకు ప్రపంచం నుండే లభిస్తాయి. నా ఆఫీసులో కూర్చోవడం ఇప్పుడు నేను చేయవలసిన పని కాదు. ప్రస్తుతానికి పేపర్లెస్ ఆఫీస్ అనే అంశాన్ని చూడగలిగాను. నా జీవిత కాలంలో డెస్క్లెస్ ఆఫీసు చూడగలుగుతానా? ఏమో, ఏడాదిలో అది సాధ్యం కావచ్చు. అరవై తొమ్మిదవ పాయింట్, నడిపించేందుకు సమాయత్తపడు. నీవు
అత్యున్నతంగా పనిచేయటానికి తగిన ఆరోగ్యం కలిగి ఉండాలి. ప్రపంచ స్థాయిలో శరీర దారుఢ్యం కలిగి ఉండటం ద్వారా మాత్రమే జీవితంలో చక్కని ఎదుగుదలు వేయగలుగుతాం. ప్రతినిత్యం వ్యాయామం చేయటం ద్వారా చక్కని శరీరాకృతి అందము పెరగడంతో పాటు ఆరోగ్యము అనంతమైన శక్తి లభిస్తాయి. ఆరోగ్యంగా ఉండడం ఆనందం కలిగించే విషయమే కదా. గత వారం నేను అనేక మార్పులను చూస్తూ వచ్చాను. నా వ్యాపారాన్ని మరింత వేగవంతం చేయడానికి దానిని పునర్నిర్మించడం ప్రారంభించాను. నా సిబ్బందికి మరింత ఉన్నతమైన నాణ్యత లక్ష్యాలను నిర్దేశించాను. నాకు నేను మరింత బాగా పనిచేయాలని, మంచి విజయాలను సాధించాలని నిర్ణయించుకున్నాను. నా కలల బరువును మోయడానికి సిద్ధపడ్డాను. నేను మరింత మార్పును ఆవిష్కరించవలసిన అవసరం ఉంది. ఇది నా ఆశయం. ఇవన్నీ సాధించడానికి నాకు సహాయపడింది ఎంతో కాలంగా నేను వ్యాయామశాలకు చేస్తున్న యాత్ర. ప్రఖ్యాత ఉపన్యాసకుడు పీటర్ ఆర్స్ బెండర్ ఓసారి నాతో ఇలా అన్నాడు, రాబిన్, కొందరు ప్రతిరోజు చర్చికి వెళ్తారు, మంచిదే, కానీ నేను జిమ్మే చర్చి, నాకు జిమ్మే చర్చి. ప్రతిరోజు నాకు దీవెనలు అక్కడ నుండే వస్తాయి. అలాగే నా లీడర్షిప్ సెమినార్లో పాల్గొన్న ఓ వ్యక్తి ఇలా అన్నాడు, నా ఆరోగ్యానికి సంబంధించి నేను తీసుకున్న బీమా పాలసీ ఎక్సర్సైజ్, ప్రతిరోజు జిమ్కు వెళ్ళడం ద్వారా నేను ప్రీమియం చెల్లిస్తున్నాను. ఇదే విధంగా ఇటీవల ఓ పుస్తకంలో చదివాను, ఆరోగ్యకరమైన వ్యక్తి శిరస్సుపై ఉండే కిరీటాన్ని కేవలం అనారోగ్యంతో ఉన్న వ్యక్తి మాత్రమే చూడగలడు. ఇవన్నీ చక్కని సందేశాలే. నేను ఎంత బిజీగా ఉన్నా, ఎంత ఒత్తిడిలో ఉన్నా జిమ్కు వెళ్ళడం ద్వారా ఆ ఒత్తిడిని దూరం చేసుకుంటాను. ట్రెడ్మిల్లుపై పనిచేయడం ద్వారా రిలాక్స్ అవుతాను. జిమ్లో నాకు సంతోషంతో పాటు జీవితంలో అవలంబించిన అంశాలపై ఒక దృక్పథం ఏర్పడుతుంది. వస్తువులు ఎత్తుతున్నప్పుడు, ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడే నాకు చాలా మంచి ఆలోచనలు వస్తాయి. ఇక ఆరోగ్యంగా ఉండడం ఆనందంతో పాటు పాజిటివ్ దృక్పథాన్ని అలవరుస్తుంది. నేను ఎన్నటికీ మిస్టర్ యూనివర్స్ కాలేనని నాకు తెలుసు. అయినా నా ఆరోగ్యం గురించి, నా జీవితం గురించి శ్రద్ధ తీసుకోవాలి కదా. నా వ్యాయామం ద్వారా ఈ ఫలితం లభిస్తే చాలు. ఆరోగ్యకరమైన వ్యక్తి శిరస్సుపై ఉండే కిరీటాన్ని కేవలం అనారోగ్యంతో ఉన్న వ్యక్తి మాత్రమే చూడగలడు. ఇప్పుడు 70వ పాయింట్ అండి, అద్భుత నాయకత్వం పిల్లల దుస్తుల తయారీ. అద్భుత నాయకత్వం పిల్లల దుస్తుల తయారీ. ఇవాళ ఈ వ్యాసం రాయడానికి ముందు మా అమ్మాయి స్కూల్ యూనిఫామ్ అలర్ట్ చేయడానికి టైలర్ దగ్గరికి వెళ్ళాను. చాలా ఏళ్ళుగా అతను నాకు తెలుసు. అతను దుస్తులు చక్కగా కుడతాడు. నిజానికి అతను గత 40 ఏళ్ళుగా ఆ వ్యాపారంలో ఉన్నాడు. ఇతను ఇంతకాలం ఈ వ్యాపారంలో నిలదొక్కుని కొనసాగడానికి కారణం ఏమిటో అడిగి తెలుసుకోవాలని అనుకున్నాను. వ్యాపారం గురించి ఎన్నో ప్రశ్నలు అడిగాను. ఇందుకు అతను ఇలా చెప్పాడు, రాబిన్, నేను నా దుకాణంలో 4 ప్రధానమైన సూత్రాలను ఆచరించాను. అవి నా జీవితం మొత్తం మీద నాకు సాయం చేశాయి. నిజానికి వాటిని నేను చిన్నతనంలో నా తల్లి వద్ద నేర్చుకున్నాను. నేను ఇప్పటి వరకు చూసిన వ్యక్తులలో ఆమె ఒక అద్భుతమైన వ్యక్తి. అయితే ఇటీవల ఆమె చనిపోయింది అన్నాడు. అతను నాకు చెప్పిన 4 సూత్రాలను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. ఇవి మీరు వ్యాపారంలో ఇంటి వద్ద మరింత మెరుగ్గా రాణించడానికి ఉపకరిస్తాయని ఆశిస్తున్నాను. తెలివైన టైలర్ ఆలోచించిన 4 నాయకత్వ లక్షణాలు. మెరుగుపరుచుకోవడం. అన్ని వేళలా మరింత బాగా నైపుణ్యంతో పనిచేయడానికి కృషి చేయండి. ఎప్పుడూ ఇక చాలులే అని అనుకోకండి. పరిశీలన. మీరు పనిచేసే వ్యక్తులతో మాట్లాడండి,
వారు చెప్పేది వినండి, వ్యాపారంపై దృష్టి నిలపండి. మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న దానిని ఇన్ఫెక్ట్ చేయడం ద్వారా మాత్రమే పొందగలుగుతారు. సత్సంబంధం, ప్రజలతో మంచిగా వ్యవహరించండి, వినియోగదారులను గౌరవించండి, వారికి మంచి నాణ్యత ఇవ్వండి. వినియోగదారుల నుండి వచ్చే ఫిర్యాదులను వీలైనంత త్వరగా పరిష్కరించండి, పాటించండి. పరిస్థితులు మారుతూ ఉంటాయి, పోటీ పెరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం అస్థిరత అనేది సాధారణమైన విషయం, కనుక వేగంగా ప్రతిస్పందించండి. మారుతూ పరిస్థితులకు అనుగుణంగా ఎదుగుతూ స్థిరంగా సాగండి. సంపద యొక్క ఏడు రూపాలు 71వ పాయింట్. కొద్దిసేపటి క్రితం నేను అమెరికన్ ఎక్స్ప్రెస్, ఇన్ఫోసిస్, ది గ్యాప్ అండ్ డెల్ వంటి ప్రసిద్ధ సంస్థ ఉద్యోగులు హాజరైన లీడర్షిప్ సమావేశాన్ని ముగించి వస్తున్నాను. సమావేశానికి హాజరైన వారిలో చాలామంది సంపద యొక్క 7 రూపాలు అనే పాయింట్ చాలా బాగా ఉపకరిస్తుందని నాతో అన్నారు. ఇదే అంశాన్ని నేను గత కొన్ని సంవత్సరాలుగా నా కార్పొరేట్ ఖాతాదారులతో చర్చిస్తూ ఉన్నాను. నా దృష్టిలో సంపద అంటే డబ్బు కూడబెట్టడం కాదు. మీరు ధనవంతులుగా పిలిపించుకోవడానికి 7 అంశాలలో అత్యంత నైపుణ్యం సాధించవలసి ఉందని నా నమ్మకం. అవేమిటో చెబుతాను. అంతర్గత సంపద ఇందులో భాగంగా పాజిటివ్ ఆలోచన సరళి కలిగి ఉండాలి. ఆత్మవిశ్వాసం, అంతర్గత శాంతి, అత్యంత దృఢమైన ఆధ్యాత్మిక సంబంధం కలిగి ఉండాలి. శారీరక సంపద, ఆరోగ్యమే మహాభాగ్యం. మీరు అత్యున్నత పదవికి చేరుకున్నప్పుడు అనారోగ్యం పాలైతే ఉపయోగం ఏమిటో చెప్పండి. పేరు పొందిన వ్యాపారవేత్తగా మీరు హాస్పిటల్ వార్డులో ఉండగలరా? శ్మశానంలో ధనవంతుడిగా ఉండి ఉపయోగం ఏమిటి? కుటుంబ సామాజిక సంపద మీ కుటుంబ జీవితం ఆనందంగా ఉంటే మీరు మరింత బాగా పనిచేయగలుగుతారు. తమ కుటుంబానికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చినందుకు జీవిత చరమాంకంలో ఎవరూ చింతించనట్లు లేదు. అలాగే మిత్రులతో, బంధువులతో చక్కని సంబంధాలు కలిగి ఉండాలి. వారిలో మీ ఆదర్శ వ్యక్తులను ఆరాధించాలి. ఉద్యోగ సంపద, మీరు చేస్తున్న వృత్తిలో అత్యంత ఉన్నత స్థితికి చేరుకోవటానికి ఎంతో ప్రాముఖ్యత ఇవ్వాలి. వృత్తిలో ఉన్నత స్థానానికి చేరుకోవడం అనేది చాలా సంతృప్తి కలిగించే అంశం. వ్యక్తిగా మీకు అది విజయ సూచిక. పనిలో నిపుణత సాధించడం వ్యక్తిగా గౌరవం పొందడానికి కారణమవుతుంది. ఆర్థిక సంపద, అవును, మనిషికి సంపద అవసరం. డబ్బు జీవితంలో ప్రధానమైనది, కానీ డబ్బే ప్రధానం కాదు. సంపద కలిగి ఉంటే జీవితం సుఖంగా ఉంటుంది. డబ్బులు ఉంటేనే అందమైన ఇల్లు, ఆహ్లాదకరమైన విహారయాత్రలు, అభిమానించే వారికి బహుమతులు అందజేయడం కుదురుతుంది. అవుట్డోర్ గేర్ కంపెనీ వ్యవస్థాపకుడు యోవిన్ చోవిందర్ అన్నట్లు, ఎంత ఎక్కువ సంపాదిస్తే అంత ఎక్కువ ఇవ్వగలం. మీరు ధనవంతులుగా పిలిపించుకోవడానికి 7 అంశాలలో ప్రపంచస్థాయి నైపుణ్యం సాధించవలసి ఉందని నా నమ్మకం. సాహస సంపద పరిపూర్ణత కావాలంటే జీవితంలో కొంత నిగూఢత ఉండాలి. సంతోషంగా ఉండడానికి సవాళ్ళు కూడా అవసరం. వినూత్నంగా ఉండడానికి మానవ మేధస్సు కృషి చేయాలి. మనిషి సృజనాత్మక జీవి, కనుక జీవితం కూడా సృజనాత్మక ఆనందంతో నిండి ఉండాలి. కొత్త వారిని కలుసుకోవటం, కొత్త ప్రదేశాలను సందర్శించడం వంటి సాహసాలు చేస్తూ ఉండాలి. ఇది కూడా ఒక విధమైన సంపదే. ప్రభావిత సంపద మానవుని హృదయాంతరాలలో వెళ్ళాలనుకున్న అనంతమైన భావం ఏమిటంటే తనకంటే ఎక్కువగా జీవించగలగడం. మనలో ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా ఉండాలని అనుకుంటాం.
ఆ మార్పు చూపించడానికి ప్రయత్నిస్తాం. ప్రపంచాన్ని తిరిగినందువల్లనే అది బాగుందని మనకు తెలుసు. ఒకచోట రిచర్డ్ బ్యాచ్ ఇలా రాస్తాడు, మీ జీవితంలో మీ కర్తవ్యం భూమిపై మిగిలి ఉంది అనడానికి మీరు జీవించి ఉండడమే కారణం కాదా అంటాడు. పైన చెప్పిన ఏడు సంపద సూత్రాలపై దృష్టి సారించడం ప్రారంభించమని మీకు సూచిస్తున్నాను. అసలైన సంపద అంటే ఏమిటో అప్పుడు మీకు తెలిసి వస్తుంది. సంపద అంటే డబ్బు కలిగి ఉండడం మాత్రమే కాదు. చాలామంది ధనవంతులు అసంతృప్తితో ఓటమితో కృంగిపోతున్న విషయం నాకు తెలుసు. పైన సూచించిన 7 అంశాలలో ప్రపంచ స్థాయి నాణ్యత సాధించడం ద్వారా మీరు విజయం సాధించడం మాత్రమే కాక మీ తోటి వారికి ఉన్నతంగా కనిపిస్తారు. ఇప్పుడు వచ్చేసి 72వ పాయింట్ ఫ్రెండ్స్, యూ టూ ప్రమాణం పాటించు. ప్రపంచంలో అత్యంత ప్రశాంతంగా విజయాలు సాధించే బృందం యూ టూ బ్యాండ్ బృందం. వారి ప్రశాంతత కారణంగా నేను వారిని అభిమానించడం లేదు. వారు రూపొందించే సంగీతం కూడా అద్భుతంగా ఉంటుంది. అవును, వారి సంగీతంలో జీవితం ఉంటుంది. వారి కచేరీలు అమోఘంగా ఉంటాయి. ఇవన్నీ కాదు, నిజానికి యూట్యూబ్ బృందానికి నన్ను దగ్గర చేసిందేమిటంటే మరింత ఉన్నత స్థితికి చేరుకోవడానికి వారు పడే తపన. వారెంత వారైనా ఆ కృషి ఇంకా కొనసాగుతుంది. ఓ క్రియ ద్వారా సమకూరే డబ్బు, పేరు, ప్రతిష్టలు వారికి ముఖ్యం కాదు. అత్యున్నత స్థాయిలో లేనిదేదైనా తిరస్కరించగలిగే వారి గుణం నన్ను ఆకట్టుకుంది. ఓ చోట బోనో ఇలా అంటాడు, యూట్యూబ్ బృందంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే వారెప్పుడూ లక్ష్యం చేరుకున్నామని కాక చేరుకోవాలని కృషి చేయడం ప్రత్యేకత. ఇది నిజం. అనేక మంది గొప్ప నాయకులు, సృజనకారులు, విజయవంతమైన వ్యాపారులు, సూపర్ స్టార్లు ఇలాంటి వారందరిలో అంతర్గతంగా ఈ గుణం కనిపిస్తుంది. వారి జీవితాలలో ఎంతో కొంత ప్రత్యేకత సాధించాలనే తపన చూస్తాం. ప్రతి ఒక్కరి జీవితంలోనూ లోపల ఈ కాంక్ష రగులుతూ ఉంటుంది. ఈ తీవ్రమైన తృష్ణను మీరు అనారోగ్యమైనదిగా భావించవచ్చు. ఇటువంటి వారిలో కంటైన్మెంట్ ఉండదని మీరు భావించవచ్చు. ఒక్కోసారి మీరు నిజం కూడా కావచ్చు. ఇంతకు ముందే నేను చెప్పినట్లు మనకు అద్భుతమైన ప్రపంచాన్ని అందించిన వారు ఇటువంటి వ్యక్తులే. అద్భుతమైన వ్యాపారాలు, అమోఘమైన సంస్థలు నిర్మించడం ద్వారా జీవితానికి విలువను చేకూర్చిన స్త్రీ పురుషులు ఇటువంటి లక్షణం కలిగిన వారే. ఇటువంటి వారే వారి ఆవిష్కరణల ద్వారా మన జీవితాలను చాలా సుఖమయం చేస్తారు. మనం చక్కని ఆరోగ్యంతో మరింత ఎక్కువ కాలం జీవించడానికి కృషి చేసింది ఇటువంటి శాస్త్రవేత్తలే. ఇవాళ మనం ఆస్వాదించే అద్భుతమైన సంగీతాన్ని రూపొందించింది కూడా నాణ్యతలో ఏమాత్రం లోపాన్ని సహించని గుణం కలిగిన ఇటువంటి వ్యక్తులే. ఎంత బాగున్నా ఇంకా మెరుగైన ఫలితాలు సాధించడానికి కృషి చేసేవారే గొప్పవారు. అవును, ఎవరికైనా జీవితం ఆనందం కలిగించవచ్చు. జీవితంలో ఆనందం పొందడానికే మనం ఉన్నది. నేను ప్రతి చోట ప్రకటించే సత్యం ఇదే. జీవితం అంటే అన్ని సమపాలలో కలిసి ఉన్నదే. ఇంతకు నేను చెప్పవచ్చేది ఏమిటంటే మనలో చాలామంది మరో తీరం వైపు వెళ్ళి ఉండటం, వీరు ఆనందాన్ని, అంతర్గత శాంతిని, సమస్థితిని వెంటాడుతూ వెళ్ళడం, జీవితంలో సహజంగా లభించిన సృజనాత్మకతను విడిచిపెట్టి ప్రమాదాల వెంట పరిగెత్తడం విడ్డూరం. ఇలా చేస్తూ వారు అనేకసార్లు అదుపు తప్పుతారు. ఎందుకు జీవించి ఉండాలో ప్రధాన కారణాన్ని మరచిపోతారు. సృజించి వెలుగొంది గొప్పతనాన్ని సాధించడమనే సహజ ప్రక్రియను మరచిపోతూ ఉంటారు.
చూడడానికి అందంగా మాత్రమే కాదు నాణ్యతలో ఏమాత్రం లోపాన్ని సహించని గుణం కలిగిన ఇటువంటి వ్యక్తులే అత్యున్నత స్థాయి వస్తుంది. చూడడానికి అందంగా మాత్రమే కాదు నాణ్యతలో ఏమాత్రం లోపాన్ని సహించని గుణం కలిగిన ఇటువంటి వ్యక్తులకే అత్యున్నత స్థాయి వస్తుంది. కనుక యూట్యూబ్ సిద్ధాంతాన్ని అమలుపరచండి. ఈరోజు నుంచి ప్రతిరోజు మీ చివరి శ్వాస ఉన్నంత వరకు ఆచరించండి. పరిపూర్ణత చేరుకోవాలని కృషి చేయండి. పరిపూర్ణత సాధించామని తృప్తి పడకండి. మీరు చేసే ప్రతి పనిలోనూ అద్భుతమైన అనితర సాధ్యమైన నైపుణ్యము సాధించడానికి సదా కృషి చేయండి. ఇలా చేస్తే మీరు కూడా ఇటువంటి గొప్పవారి సామ్రాజ్యంలో భాగంగా చేరుతారు. జీవితానికి సంబంధించిన అత్యున్నత సారాన్ని చవిచూసిన వారవుతారు. మనలో ప్రతి ఒక్కరూ అందుకోవాలనుకుని కొందరు మాత్రమే అందుకునే ఆనందాన్ని చేరుకుంటారు. ఇక జీవితంలో లభించవలసింది ఏమిటి? స్వర్గలోకంలోని వరండాలో వేచి ఉన్నప్పుడు మీరు బోనోని కలుసుకోగలుగుతారు. 73వ పాయింట్ ఫ్రెండ్స్, ఎక్కువ సంపాదించడానికి ఎక్కువ తెలుసుకు. ఎక్కువ సంపాదించడానికి ఎక్కువ తెలుసుకు. మీరు జీవితంలో మరింత ఉన్నత స్థితిని సాధించడానికి ఓ చిన్న ఐడియా, ఎక్కువ కాలం ఎక్కువ సంపాదించడానికి ఎక్కువ తెలుసుకోవాలి. మనం ఎంత పని చేస్తామో అంత జీతం మాత్రమే యజమాని చెల్లిస్తాడు. మీరెంత నేర్చుకుంటే అంత విలువైన వ్యక్తులుగా మారుతారు. కనుక ఎక్కువ సంపాదించడానికి ఎక్కువ తెలుసుకోండి. పోటీదారులను దాటి ముందుకు వెళ్ళండి. వారికంటే ఎక్కువ నేర్చుకోండి. వారికంటే ఎక్కువ నిపుణత సాధించండి. వారికంటే ఎక్కువ విజయం సాధించండి. నేను న్యాయవాదిగా నా వృత్తిని ప్రారంభించిన తొలి రోజులలో నాతో పాటు పనిచేసే సీనియర్ న్యాయవాదిని వృత్తిలో నిలదొక్కుకోవాలంటే ఏం చేయాలి అని అడిగాను. ఆయన నాకు ఇచ్చిన సమాధానం నేను ఇప్పటికీ మర్చిపోలేను. రాబిన్, చాలా ఎక్కువ విజ్ఞానం కలిగి ఉండు. తెలివి, సామర్థ్యము సమకూర్చుకో. నీవు లేకపోతే ఈ సంస్థ నడవదు అనే స్థితికి చేరుకో. నిన్ను పక్కన పెట్టలేని స్థితిని కల్పించు అన్నాడు. అద్వితీయమైన సూచన, అవగాహన అవకాశాన్ని గుర్తిస్తుంది. అది విజయాన్ని అందిస్తుంది. ఏది మంచిదో తెలుసుకోగలిగితే మీలో అవగాహన పెరుగుతుంది. చక్కని అవగాహనతో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మంచి నిర్ణయం తీసుకుంటే సహజంగానే మంచి ఫలితాలు వస్తాయి. ప్రతి నిత్యము కొత్త విషయాలను నేర్చుకొని నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవడం అన్నది ప్రపంచంలో అన్నిటికంటే అద్భుతమైన పెట్టుబడి, అన్నిటికంటే అత్యున్నతమైన పెట్టుబడి. మీరు చేసే పనిలో నైపుణ్యం సాధించడమే మీరు సంపాదించే గొప్పతనం. రోజు గంట సమయం కూడా నేర్చుకోవడానికి వెచ్చించలేనంత బిజీగా ఉన్నారని నాతో చెప్పవద్దు. అత్యంత బిజీగా ఉన్న వ్యక్తులు కూడా రోజు ఓ గంట పాటు పుస్తకాలు చదవడము, సీడీల ద్వారా ఇంటర్నెట్ ద్వారా నేర్చుకోవడాన్ని నేను చూశాను. చాలామంది బిజీగా ఉన్నామంటూ బిజీగా ఉంటారు. బిజీగా ఉన్నాము అనుకోవడం మంచి విజయాలు సాధించడానికి ఎదగండి. అట్ రాబిన్ శర్మ robinsharma.com మీరు ఇందుకు సంబంధించిన విలువైన సూచనలు పొందవచ్చు. జీవితాంతం నేర్చుకుంటూ ఉండడానికి అక్కడ మీకు ఉచిత సూచనలు, పుస్తకాలు, విజ్ఞాన విషయాలు అందుబాటులో ఉంటాయి. నా బ్లాగ్ వివరాలను ఇక్కడ చూడవచ్చు. ప్రతి నిత్యము కొత్త విషయాలను నేర్చుకొని నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడం అన్నది ప్రపంచంలో అన్నిటికంటే ఉత్తమమైన అత్యున్నతమైన పెట్టుబడి. ఈరోజే తొలి అడుగు వేయండి. రాత్రిపూట టీవీ చూడటానికి బదులు ఆ సమయంలో చదువుకోండి. మీరున్న రంగంలో ప్రథములుగా ఉన్నవారు ఏం చేశారో మీరు ఆచరించండి. జీవితంలో మరింత నిపుణతను సాధించండి. సమయాన్ని అత్యున్నత స్థాయిలో జీవించడం నేర్చుకోండి.
ఇప్పుడు వచ్చేసి 74వ పాయింట్ అవగాహన అవగాహన సులోచనాలతో చూడటం అవగాహన సులోచనాలతో చూడటం అవగాహన సులోచనాలతో చూడటం చాలామంది ఇతరులలోని లోపాలను చూడటం బాధ కలిగించే నిజం తమ సొంత కోపం భయం పరిధి మేరకు ఇతరులను చూడటం వల్ల ఇలా జరుగుతుంది ఎవరైనా సమావేశానికి కాస్త ఆలస్యంగా వస్తే అతనిపై వ్యతిరేక భావాన్ని పెంచుకొని వీళ్ళు పనికిరాని వాళ్ళు అనేస్తారు రిపోర్టు తయారు చేయటంలో చిన్న పొరపాటు చేస్తే వెంటనే వాళ్ళు నిజాయితీగా పనిచేయరు అనేస్తారు ఓ భావాన్ని సరైన రీతిలో చెప్పలేకపోతే వెంటనే నెమ్మదిగా వారు అబద్ధం చెబుతున్నారు అంటారు అయితే నిజమైన నాయకులు ఇందుకు భిన్నంగా ఆలోచిస్తారు వారు ఇతరులలో మంచిని చూస్తారు సిఈ సంస్థ మాజీ సిఈఓ జాక్ వాల్క్స్ ఇలా అంటాడు నీకున్న ముఖ్యమైన పని ఏమిటంటే నీ సిబ్బంది ఎదగటానికి అవకాశం ఇవ్వటం వారి కలలను చేరుకోవడానికి ఓ అవకాశం ఇవ్వటం నేను వాస్తవమే చెప్పాలనుకుంటున్నాను పైన చెప్పిన దాన్ని బట్టి నాయకులన్నా వాళ్ళు వాస్తవాన్ని గుర్తించరని కాదు అవసరమైనప్పుడు వారు చాలా కఠినంగా వ్యవహరిస్తారు నేను ఇంతకుముందు అధ్యాయంలో చెప్పినట్లుగా గొప్పవారు తృప్తిపడినట్లుగా నటించరు వారి అంతరాత్మ ఏది మంచిదని చెబుతుందో అది సాధించేంత వరకు విడిచిపెట్టరు మంచి నాయకుడు అన్నవాడు అవగాహన అనే కళ్ళద్దాల ద్వారా ఇతరులను చూస్తాడు ఎవరైనా ఆలస్యంగా వస్తే అందుకు కారణమైన వాస్తవాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నిస్తాడు పిల్లవాడికి ఆరోగ్యం బాగా లేకపోవడమో సమయానికి బస్సు అందలేకపోవడమో కారణమై ఉండవచ్చు సరిగ్గా పనిచేయకపోవడం అనుకున్నట్లుగా ఉండకపోవడం వంటి ఉద్యోగి లక్షణాలు సంస్థకు ఇబ్బంది కలిగించవచ్చు బహుశా ఈ విషయాన్ని అతనికి తెలియజెప్పడంలో లోపం ఉండవచ్చు కనుక అతనికి ఓ అవకాశం ఇవ్వాలి కనుక ఇవాళ నేను ఎదుటివారిలో తప్పులను కాక వారిలోని నైపుణ్యాన్ని గుర్తించే విధంగా ప్రోత్సహిస్తాను నిజంగానే కొంతమంది అగౌరవంగా నిజాయితీ లేకుండా బాధ్యత లేకుండా ఉండేవారు కూడా ఉంటారు అయితే నేను నా అనుభవంలో తెలుసుకున్నదేమిటంటే ఇన్నేళ్ల నా అనుభవం చెప్పేదేమిటంటే చాలామంది ప్రజలు మంచివారే చాలా కొద్ది మంది మాత్రమే ఉదయమే నిద్రలేచి ఇవాళ ఎవరి జీవితానికి ముగింపు పలుకుదాం ఎవరి వ్యాపారాన్ని నాశనం చేద్దాం అని ఆలోచించేవారు ఉంటారు చాలామంది అవగాహన లేకనే తప్పులు చేస్తుంటారు మరికొంతమంది నైపుణ్యం ఏమిటో తెలుసుకోకుండా తాము చేసే పనిలో వ్యక్తిగతంగా దగ్గర కాకుండా మిగిలిపోతారు చాలా కొద్ది మంది మాత్రమే ఉదయమే నిద్రలేచి ఇవాళ ఎవరి జీవితానికి ముగింపు పలుకుదాం ఎవరి వ్యాపారాన్ని నాశనం చేద్దామని ఆలోచించేవారు ఉంటారు ఇక్కడ మీకు ఉపయోగకరమైన సూచన ఇతరులలో మీరు మంచి చూడటం ప్రారంభిస్తే వారు కూడా మరింత మంచిగా ప్రవర్తించాలని ప్రయత్నిస్తారు అంతేకాదు ప్రపంచంలో మీరు మరింత మంచిని చూస్తారు 75వ పాయింట్ ఫ్రెండ్స్ మీ హృదయ నివాసం ప్రతి విజయవంతమైన వ్యాపారంలోనూ అత్యంత చక్కగా నిర్వహించిన వ్యాపార ప్రణాళిక ఉంటుంది ఆ వ్యాపారం యొక్క దృష్టి నిర్మాణము అందులోనే ఉంటాయి అయితే కొంతమంది మాత్రమే తమ జీవితాలను చక్కదిద్దుకునే ప్రణాళికను నిర్ణయించడానికి సమయం కేటాయిస్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోతే గమ్యస్థానానికి ఎప్పుడు చేరుకుంటారో మీకు ఎలా తెలుస్తుంది మీకు తెలియని లక్ష్యం మీరు ఎలా చేరుకోగలుగుతారు హోటల్ వ్యాపారాన్ని తీసుకుంటే వినియోగదారులకు తెలియని అనేక మంది ఉద్యోగుల శ్రమ దాగి ఉంటుంది
అకౌంటింగ్ సిబ్బంది, హౌస్ కీపింగ్ సిబ్బంది, కిచెన్ లాండ్రీ, మిషన్ క్రిటికల్ వంటి వారు బయటకు తెలియదు. ఈ పనులన్నింటినీ హార్ట్ ఆఫ్ ది హౌస్ అని పిలుస్తారు. ఈ హార్ట్ ఆఫ్ ది హౌస్ ఎంత నాణ్యతతో పనిచేస్తుందో బయట నుంచి వచ్చే వినియోగదారుడు అంత సంతృప్తి చెందుతాడు. మీ జీవితానికి ఒక వ్యాపార సూత్రాన్ని ఏర్పాటు చేసుకోండి. మీ కలలను సాకారం చేసుకోవడానికి ప్రణాళికను తయారు చేసుకోండి. ఇక్కడ మీకు విలువైన సూచన, అత్యున్నతమైన జీవితాన్ని సాధించటానికి మీకు సంబంధించిన హార్ట్ ఆఫ్ ది హౌస్ సక్రమంగా శుభ్రంగా పనిచేసే విధంగా చూసుకోండి. మీ జీవితానికి ఒక వ్యాపార సూత్రాన్ని ఏర్పాటు చేసుకోండి. మీ కలలను సాకారం చేసుకోవడానికి ప్రణాళికను తయారు చేసుకోండి. మీ జీవితం వృద్ధి చెందడానికి కారణమైన విలువైన అంశాలను మీరు అత్యంత ప్రధానంగా భావించే ప్రాధాన్యతలను ఓ కాగితంపై రాసి ఉంచుకోండి. ప్రతిరోజు ఉదయమే మీ లక్ష్యాన్ని చేరుకునే అంశాన్ని గుర్తు చేసుకోండి. ఇవన్నీ ది హార్ట్ ఆఫ్ ది హౌస్లో భాగం. మీరు అంతర్గతంగా ఎంత నిర్మాణాత్మకంగా ఉంటారో బహిర్గతంగా అంతటి చక్కటి విజయాలను సాధించగలుగుతారు. ఈ ప్రక్రియను సాధించడానికి మీకు కొంత సమయం పడుతుంది. ఇటువంటి ఇప్పటికీ ఇప్పుడే మనం చేయవలసిన పనులు కూడా అనేకం ఉంటాయి. అయితే తప్పుడు పనులు చేయటంలో బిజీగా ఉండటం వలన అర్థం లేదు. 76వ పాయింట్, స్ఫూర్తి ప్రదాతగా మారటం. మా అబ్బాయిని స్కూల్ వద్ద వదిలిపెట్టాను. వాడు క్లాస్ రూమ్లోకి వెళుతూ ఓ ఫ్రెండ్తో ఇలా అన్నాడు, ఎందుకురా ఇలా సీరియస్గా బిగుసుకుని ఉన్నావు? సీరియస్గా తలదించుకున్న వాడి ఫ్రెండ్ ఓసారి పైకి చూశాడు. వెంటనే ఇద్దరూ నవ్వుకున్నారు. నేను నవ్వాను. అయితే ఈ సంఘటన నన్ను ఆలోచింపజేసింది. జీవితంలోనైనా వ్యాపారంలోనైనా గొప్పతనం అనేది స్ఫూర్తి కలిగించే వ్యక్తిత్వం నుంచి వస్తుంది. మన వ్యవహార శైలి వలన మన ప్రవర్తనలతోనే ఇతరులతో ఉన్నతిని తీసుకురావాలి. ఇబ్బందుల్లో ఉన్నవారిని, బాధపడుతున్న వారిని, సరిగ్గా పనిచేయలేకపోతున్న వారిని గుర్తించిన వెంటనే ఓ మంచి మాట చెప్పాలి. వారికి సాయం చేయటం మన ధర్మం. అంతేకాని ఎందుకురా నీ ముఖం వేలాడేసుకొని సీరియస్గా ఉంటావు అనడం కాదు. మిత్రుడైనా, సహోద్యోగి అయినా, కుటుంబ సభ్యుడైనా ఇతరులు ఎలా ఉండాలని అనుకుంటామో అలా మనం ప్రవర్తించడం ద్వారా మనం నాయకత్వ లక్షణాలను చేరుకుంటాం. ఇతరులను ప్రభావితం చేసే అత్యుత్తమ మార్గం ఏమిటంటే ఆచరించి చూపడం. మాటల్లో కంటే చేతల ద్వారా మనం ఇంకా బాగా చెప్పవచ్చు. మాట్లాడటం అన్నది చాలా చిన్న విషయం. ప్రత్యేకమైన వ్యక్తులంతా జీవించడం ద్వారా సందేశాన్ని ఇచ్చిన వారే. వారి మాటలను వారు ఆచరించారు. వీటన్నింటికీ మించి వారు స్ఫూర్తి ప్రదాతలు. మీరు అలా ఉన్నారా? నేను ఇప్పటి వరకు అందుకున్న అభినందనలలో అత్యుత్తమమైనది ఓ మహిళ నుంచి వచ్చింది. క్యాన్ఫిట్ ప్రో అనే సంస్థకు చెందిన 2000 మంది ఫిట్నెస్ నిపుణుల సదస్సులో ప్రధాన ఉపన్యాసం చేసి వచ్చిన తర్వాత ఆమె ఉద్వేగంతో నా వద్దకు వచ్చి, రావిన్ నీ ఉపన్యాసాన్ని నేను అభిమానిస్తున్నాను అన్నది. ఎందుకు అన్నాను. ఎందుకో నాకు తెలియదు. మరింత మెరుగైన మనిషిగా మారటానికి మీరు నాకు స్ఫూర్తి కలిగించారు అన్నది. మన సహోద్యోగులని, సహచరులని మరింత మెరుగైన మానవులుగా మసులుకునే స్ఫూర్తిని మనలోని వారందరూ కలిగించగలిగితే మనం పనిచేసే సంస్థ, నివసించే ప్రదేశం, ఈ భూమి మీద ఎలా ఉండేదో కదా. ఓ చిన్న దీపం వెలిగించడం ద్వారా మనం తప్పకుండా కఠిని పారద్రోలగలం. ప్రపంచానికి వెలుగు కావాలి, ప్రకాశించండి ఇవ్వాలి. వ్యాపారంలోనైనా జీవితంలోనైనా గొప్పతనం అనేది స్ఫూర్తి కలిగించే వ్యక్తిత్వం నుంచి వస్తుంది.
77వ పాయింట్ ఫ్రెండ్స్, ప్రపంచంపై ముద్ర వేయండి. ప్రపంచంపై ముద్ర వేయండి. ఈ వ్యాసం రాస్తున్నప్పుడు మామూలు మాటల కంటే ఉదయం త్వరగా నిద్ర లేచాను. అద్భుతమైన పాశ్చ సంగీతం కొంతసేపు విన్నాను. నా పుస్తకంలో ఏదో రాసుకున్నాను. నా పిల్లలను ఎంతగా ప్రేమిస్తానో రాసుకున్నాను. నా జీవితం ఇప్పుడు ఎక్కడ ఉందో రాసుకున్నాను. జీవితం ఎక్కడికి వెళ్ళాలో, ప్రపంచంపై ఏ ముద్ర వేయాలనుకుంటున్నానో, మానవునిగా నాయకుడుగా నా ముద్ర ఏమిటో గుర్తు చేసుకున్నాను. మార్పు తీసుకురావాలని అనుకున్నాను. మీరు చూస్తున్న దానికంటే ఉన్నతమైన విషయాలను సాధించాలనుకున్నాను. సిమోన్ ఫెరస్ని కలుసుకున్నప్పుడు జీవితం ఎలా ఉంటే మంచిదని అనుకుంటున్నాడో చెప్పమని ఆయనను అడిగాను. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆయన అన్నాడు, నీకంటే ఉన్నతమైన ఆశయాన్ని ఎంచుకోవటం, దాన్ని చేరుకోవటానికి జీవితాంతం కృషి చేయటమే చక్కని జీవితం అన్నాడు. మనలోని ప్రతి ఒక్కరూ జీవిత గమ్యాన్ని గుర్తెరిగి దాన్ని సాధించటం కోసం తీవ్రంగా కృషి చేసి ఉంటే ఈ ప్రపంచం ఎలా ఉండేది? ఇప్పటికంటే తక్కువ వ్యతిరేకత, తక్కువ యుద్ధాలు, మరింత ఎక్కువ ప్రేమ ఈ ప్రపంచంలో కనిపించేవి. మనందరం ఒక జాతిగా కలిసి ఉండేవాళ్ళం. కొరట్టా స్కాట్ కింగ్ అన్నట్లు, ఓ గొప్ప కార్యం కోసం త్యాగం చేయడానికి సిద్ధపడినప్పుడు నీవెన్నటికీ ఒంటరివాడవి కాదు. యాపిల్ సీఈఓ స్టీవ్ జాబ్ తన ఉద్యోగులతో ఇలా అనేవాడు, మీరు ఉత్తమమైన ప్రదర్శన కనబరిస్తే ప్రపంచంపై ప్రభావం చూపే వారవుతారు. వ్యాపారంలో లాభం సంపాదించడం తప్పనిసరి. మీ సంస్థ అత్యుత్తమంగా ఉండాలనుకోవడం కూడా తప్పులేదు. ఉత్తమమైన సేవలు, ఉత్పత్తులు అవసరమే. మీ సంస్థ పేరు ప్రతిష్టలను పెంపొందించడానికి ప్రయత్నాలు చేయవలసిందే. అయితే ఖాతాదారులకు సాయం చేయడం, ఇతరులకు మంచి స్ఫూర్తిని ఇవ్వడం ద్వారా ప్రపంచంపై ముద్ర ఉండవలసిన అవసరం లేదా? అసలు వ్యాపారం అంతిమంగా ఏమిటి? ఖాతాదారులకు సాయం చేయడం, ఇతరులకు మంచి స్ఫూర్తిని ఇవ్వటం ద్వారా ప్రపంచంపై ముద్ర ఉండవలసిన అవసరం లేదా? అసలు వ్యాపారం అంటే అంతిమంగా ఏమిటి? కనుక మీకు మంచి మాత్రమే జరగాలనుకునే వ్యక్తి నుంచి ఓ చిన్న ప్రశ్న. ఈరోజు మీ పనిలో, ఇంటి వద్ద, జీవితంలో మీరు ఎటువంటి ప్రభావాన్ని చూపారు? మీరు ఏమి సాధించారు? మీరు ఏమి అందించారు? ఇప్పుడు వచ్చేసి 78వ పాయింట్, నాయకులు అందరూ ఒకేలా ఉండరు. నా ఉపన్యాసం విన్న తర్వాత చాలామంది ఉన్నత స్థాయి అధికారులు నన్ను ఇలా అడుగుతుంటారు, ప్రతి ఒక్కడూ ఒక నాయకుడు కావాలి అనే మాటను వివరించమంటారు. ఎందుకంటే నా ఉపన్యాసంలో నేను ఏ కంపెనీ అయినా గొప్పతనం సాధించాలి అంటే అందులో పనిచేసే ప్రతి ఒక్కరూ తమకు తాము నాయకులుగా ఎదగాలని చెబుతూ ఉంటాను. ప్రపంచంలో గొప్ప సంస్థలుగా ఉన్న కంపెనీలన్నీ తమ పోటీదారులతో తలబడడం కంటే ముందుగా తమ సిబ్బందిని సుమున్నతమైన నాయకత్వపు లక్షణాలున్న వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నించినవే. దీనిపైనే వాటి ప్రధాన దృష్టి ఉండేది. దీనిని చాలా త్వరగా ఆచరించేవాళ్ళు. ఇది నేను ఇంతకు ముందు చెప్పాను, అయినా తిరిగి చెప్పవలసినంత ముఖ్యమైనదే ఇది. ప్రతి ఒక్కరూ నాయకులే అయినా అందరూ ఒకేలా ఉండరు. అంటే ప్రతి ఒక్కరూ కంపెనీని నడిపే వారవుతారని కాదు. ఇందులో అర్థం లేదు. ప్రతి ఒక్కరూ నాయకులే కానీ అందరూ ఒకేలా పనిచేయరు. మీ గమ్యాన్ని చేరుకునే ఓ చక్కని సామ్యం చెప్తాను. నాకు యూట్యూబ్ బృందం అంటే ఇష్టం. అందులో బోనో చాలా చక్కని గాయకుడు. లారీ ముల్లన్ జూనియర్ అనే వ్యక్తి డ్రమ్స్ వాయిస్తాడు. ఇప్పుడు జోనో డ్రమ్స్ వాయిస్తూ ముల్లన్ పాడుతూ ఉన్నట్లుగా ఊహించుకోండి.
లేకపోతే ఈ బృందానికి మేనేజర్గా ఉన్న వ్యక్తి ఈ సాయంత్రం నేనే పాడుతానని స్టేజీ పైకి వస్తే ఎలా ఉంటుంది? ఏమాత్రం బాగుండదు కదా. అందుకే మీ పాత్ర ఏమిటో గుర్తించండి. ప్రతి ఒక్కరూ నాయకుడిలా వ్యవహరించాలి. మీరు ఏం చేస్తున్నారన్నది సమస్య కాదు, స్థాయితో సంబంధం లేకుండా తాము చేస్తున్న పనిలో పూర్తి నాయకత్వ లక్షణాలను ప్రదర్శించవలసిన అవసరం ఉంది. అంటే తాము సాధించవలసిన విజయాలలో భాగం పంచుకోవటానికి ప్రతి ఒక్కరూ బాధ్యత స్వీకరించాలి. సాంప్రదాయం ఏర్పాటు చేయడంలో భాగస్వాములు కావాలి. పాజిటివ్ దృక్పథం, స్ఫూర్తి కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ వినియోగదారులను సంతోషపరచడంలోనూ బ్రాండ్ పేరు ప్రతిష్టలను కాపాడటంలో పూర్తి స్థాయి కృషి చేయాలి. అందరూ నాయకులే అయినా అందరూ ఒకేలా ఉండరు. 79వ పాయింట్, గమ్యాన్ని నిర్దేశించుకోవటానికి 6 సూత్రాలు. గమ్యాన్ని నిర్దేశించుకోవటానికి 6 సూత్రాలు. మీరు ఏమి ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. తాజా అసలైన సవాలు కలిగిన టాపిక్ ఇవ్వండి, రాబిన్ అంటున్నారు కదూ. లక్ష్యాల గురించి మీరెందుకు చెబుతున్నారు? అది మాకు తెలుసు. ఎందుకు బోరు కొడతారు? మీరు ఎంచుకున్న లక్ష్యాలను సాధించటానికి, వాటిని ప్రతిరోజు సమీక్షించుకోవటానికి మీకు కొన్ని విజయవంతమైన గాథలు అవసరమవుతాయి. నిపుణత సాధించి, లక్ష్యాలను గుర్తించి, స్థిరంగా ముందుకు సాగడం అన్నది గొప్ప జీవితానికి అత్యవసరం. అయినా నేను చెబుతున్నది ఏమిటో గుర్తించండి. చాలామంది సంవత్సరంలో 1 గంట కూడా ఇలా చేయరు. ఇది నిజం. వేసవి సెలవులను ఎక్కడ ఎలా గడపాలన్న దానికి వెచ్చించే సమయం కూడా జీవిత నిర్మాణానికి వినియోగించరు. లక్ష్యాలు ఎంచుకోవడానికి 6 ప్రధానమైన కారణాలను నేను మీకు చెప్తాను. అవి ఫోకస్, గ్రోత్, ఇంటెన్షనాలిటీ, మెజర్మెంట్, అలైన్మెంట్, ఇన్స్పిరేషన్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫోకస్. మీ దృష్టి ఎక్కడికి వెళుతుందో మీ శక్తి అక్కడికే ప్రవహిస్తుంది. వ్యాపారంలో అత్యంత మేధావులైన వ్యక్తులను విజయవంతమైన కోచ్గా ఉండటం అదృష్టంగా భావిస్తాను. కోటీశ్వరులు, సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు వంటి వారిలో ప్రధానంగా కనిపించే లక్షణం ఏమిటంటే ఫోకస్. వారికి వారి లక్ష్యం ఏమిటో స్పష్టంగా తెలుసు. అత్యున్నత స్థితిని సాధించే లక్ష్యాల తాళం చెవి ఏమిటో వారికి తెలుసు. తర్వాత వాటిని వారు అత్యంత ఉత్సుకతతో ఆరాధిస్తారు. గమ్యం అంటే దృష్టి ఏర్పడుతుంది. గమ్యం ఉంటే దృష్టి ఏర్పడుతుంది. ఇది చిన్నదైన బలమైన ఐడియా. 2వ పాయింట్ వచ్చేసి గ్రోత్. విజయాన్ని సాధించడం అన్నది వ్యక్తిగతంగా అభివృద్ధి చెందడానికి తోడ్పడుతుంది. అసలైన విలువ గమ్యాన్ని చేరుకోవటంలో లేదు, విజయంలో లేదు. గమ్యాన్ని చేరడానికి మీరు చేసిన ప్రయాణం మీ వ్యక్తిత్వాన్ని నిర్వచిస్తుంది. 3వ పాయింట్, ఇంటెన్షనాలిటీ. 3వ పాయింట్ వచ్చేసి ఇంటెన్షనాలిటీ. ఎలా జరిగితే అలా నిద్రలో నడకలా జీవించడం చాలా సులభం. జీవితం మీద మీరు ప్రభావం చూపకపోతే జీవితమే మీపై పనిచేస్తుంది. గమ్యాన్ని ఎంచుకొని రోజు ఉదయం 5 నిమిషాలు వాటిని సమీక్షించుకొని జీవితంపై మీ ప్రభావాన్ని చూపుతూ తప్పుకొని వెళ్ళిపోయే విధంగా కాకుండా ప్రభావశీలిగా జీవించాలి. గమ్యాన్ని ఏర్పరచుకోవటం ద్వారా మరో విధానాన్ని, మంచి అవకాశాలను కల్పించే సూత్రాలను ఏర్పాటు చేసుకోగలుగుతారు. కొన్ని క్షణాల సమయంలోనే మీకు అవగాహన కలుగుతుంది. దారి తప్పితే వెంటనే గుర్తించగలుగుతారు. తక్కువ తప్పిదాలు చేస్తూ తక్కువ సమయంలో ఎక్కువ సాధిస్తూ ప్రణాళిక అన్నది అవకాశాల గుచ్చాన్ని అందిస్తుంది అన్న నవలాకారుడు సౌల్ బ్లో మార్గంలో జీవితం సాగుతుంది. గమ్యం ఏర్పరచుకోవడమే చక్కని నాయకత్వ లక్షణం. ఎందుకంటే మీలోని నైపుణ్యాన్ని వెలికి తీసే మార్గం అదే కదా. 4వ పాయింట్ వచ్చేసి మెజర్మెంట్. ఇజ్రాయిల్ జాతీయ విమానయాన సంస్థ ఎల్ఆల్ నా క్లయింట్.
వారి మేనేజ్మెంట్ బృందానికి నేను ఒక లీడర్షిప్ శిక్షణ శిబిరం ఏర్పాటు చేశాను. సంస్థ సీఈఓ అమోష్ షషీరో అద్భుతమైన టెల్ అవివ్ విమానాశ్రయాన్ని చూడడానికి నాకు ఏర్పాట్లు చేశాడు. అక్కడ అతని సిబ్బంది సమావేశాలు నిర్వహించుకునే ఓ గదిలో కాగితం పైన కింది మాటలు రాసి ఉన్నాయి. దేనిని అంచనా వేయగలవో అది అభివృద్ధి చెందుతుంది. ఇది గొప్ప ఆలోచన. లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవడము అన్నది ఏదో కొంత అంచనా వేయటానికి ఆస్కారాన్ని కలిగిస్తుంది. శరీర బరువు 12 కిలోలు తగ్గించాలని మీరు అనుకుంటే ఈ దిశగా మీ అభివృద్ధిని అంచనా వేసే కొలతలు అవసరమవుతాయి. అంచనా వేయడం అంటూ ప్రారంభిస్తే అభివృద్ధి చెందుతున్నదేమిటో తెలుసుకునే అవకాశం ఉంటుంది. గమ్యంపై ఎంత చక్కని అవగాహన కలిగి ఉంటే అంత మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మంచి నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. 5వ పాయింట్ వచ్చేసి అలైన్మెంట్. నాలోని అత్యున్నత విజయ రహస్యాన్ని మీతో పంచుకుంటాను. అదేమిటంటే, మీరు ప్రేమించే విలువలకు అనుగుణంగా మీ దైనందిన కార్యక్రమాలను రూపొందించుకోండి. సరే, ఇంకో విధంగా చెప్పడానికి ప్రయత్నిస్తా. మీ అభిప్రాయాలకు విరుద్ధమైన కార్యక్రమాలను నిర్వహించవలసి రావటం మీకు సంతోషం కలిగించదు. దీనినే ఇంటిగ్రిటీ అంటారు. మీరు పనిచేయవలసిన కాలపరిమితి నిర్ణయించుకోవటమే మీ విలువను సూచిస్తుంది. మీ అత్యంత ప్రముఖమైనదిగా భావించే విలువలకు దగ్గరగా ఉండే గమ్యాలను ఎంచుకోవటమే వ్యక్తిగత ఔన్నత్యం సాధించే ఉత్తమ మార్గం. 6వ పాయింట్ వచ్చేసి ఇన్స్పిరేషన్. లక్ష్యం ఏర్పడితే జీవితం రోజుల్లోకి మారుతుంది. గమ్యాన్ని ఒక చిన్న కాగితం ముక్కపై రాసుకోవడంతోనే మీరు మీ జీవితంలో సాధించబోయే విజయావరణంలోకి అడుగు పెట్టినట్లే. గమ్యాన్ని ఎంచుకోవడం అన్నది మీరు సాధారణ వ్యక్తులు కాదు అనడానికి నిదర్శనం. గమ్యం తెలుసుకోవటం జీవిత క్రీడలో ప్రధాన అంశం. గమ్యం ఏర్పరచుకోవటమే నాయకత్వ లక్షణం. ఎందుకంటే మీలోని నైపుణ్యాన్ని వెలికి తీసుకే మార్గం అదే కదా. ఇదే అంశాన్ని ఉన్నదానితో తృప్తి పడిపోతే ఎవ్వరూ హీరోలు కాలేరు. అని మార్క్ ట్విన్ చక్కగా చెప్పారు. ఇప్పుడు వచ్చేసి 80వ పాయింట్, బూమరాంగ్ సూత్రాన్ని గుర్తించండి. గొప్ప సూచన. మీరు జీవితంలో ప్రధానంగా ఏది చూడాలనుకుంటున్నారో దానినే మీరు ప్రధానంగా విడిచిపెట్టవలసి ఉంటుంది. చేసిన ప్రతి పనికి మెప్పు పొందాలని అనుకుంటారా? అయితే తప్పనిసరిగా మీరు ఇతరులను మెచ్చుకోవలసిందే. ఇది ఒక దావాగ్ని వంటిది. మీరు అత్యంత ప్రేమించే అంశాన్ని విడిచిపెట్టండి. ఇది మీ చుట్టూ ఉన్నవారి మనసులలో, హృదయంలో మీపై కృతజ్ఞతాభావాన్ని కలిగిస్తుంది. ఇతరులు మిమ్మల్ని అర్థం చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఇతరులను మరింత అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు దేన్ని బలంగా వాంఛిస్తున్నారో దాన్ని విడిచిపెట్టండి. ఇతరుల నుంచి మరింత నమ్మకాన్ని వాంఛిస్తున్నారా? మీకు తెలిసినంతలో అత్యంత నమ్మకమైన వ్యక్తిగా మీరు ప్రవర్తించి చూడండి ఏం జరుగుతుందో. ఎంత ప్రేమ పొందాలనుకుంటే అంత ప్రేమను పంచాలి. జీవితం మీరు విజయం సాధించాలని అనుకుంటోందని నాకు తెలుసు. చాలామంది తమకు తెలిసిన సొంత మార్గంలో పయనించి విజయాన్ని స్వయంగా నాశనం చేసుకుంటారు. తమ భయం కారణంగా విజయానికి దూరంగా ఉండిపోతారు. తమ పరిధిని బంధనాలుగా మార్చుకుంటారు. తమకు తామే శత్రువులుగా మారిపోతారు. అయితే జీవితం కోరుకున్నదంతా ఇవ్వటానికి మీరు బూమరాంగ్ సూత్రాన్ని పాటించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేమిటంటే, మీరు దేన్ని బలంగా వాంఛిస్తున్నారో దాన్ని విడిచిపెట్టండి. అదే తిరిగి వస్తుంది. అద్భుతమైన జీవితం మీకోసం ఎదురు చూస్తూ ఉంది. వెళ్ళండి, కావలసింది తెచ్చుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.